हाई फ्रेंड्स इवाल्टी वीडियो मन 30 फीट वेडल्पु 60 फीट पड़ुवु इदे ईस्ट फेसिंग हाउस प्लान ग्राउंड फ्लोर ट्रिपल बेड्रूम कार पार्किंग जरिगिंदि इदि मोत्तम वच्चेसि 200 गजालु वस्तुंदि सेंट्रल गा उंडेस्ते 4.13 सेंट्ल वस्तुंदि गुंटल गा उंडेस्ते 1.65 गुंट वस्तुंदि अदे विधंगा अंकनालु गा उंडेस्ते 25 अंकनालु वस्तुंदि इदि मोत्तम ल्यांड एरिया वच्चेसि 1800 एसएफटी वस्तुंदि अदे विधंगा सेट बैकलु पोंगा 1600 एसएफटी लो मन हाउस कंस्ट्रक्शन चेस्तां కాస్ట్ వచ్చేసి 28 నుంచి 29 లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఒక ఫ్లోర్ ఇంకా లేట్ చేయకుండా రూమ్ సైజులు చూద్దాం ఫ్రెండ్స్ ఇంటికి కాంపౌండ్లకి 3 సెల్ షెడ్ బ్యాక్ ఇచ్చాం పైప్ లైన్కి వెంటిలేషన్కి అదేవిధంగా ఇంటి బయట గోడలు మొత్తం 9 ఇంచులు కొడడం జరిగింది ఈ లోపలి మొత్తం 4 ఇంచులు కొడడం జరిగింది ఈ సైజులు పోంగా రూమ్ సైజులు చూద్దాం ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ షెడ్ బ్యాక్ చూసుకుందాం వెస్ట్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్లకి అనేది 2 ఫీట్లు కొడడం జరిగింది అదేవిధంగా సౌత్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్లకి 2 ఫీట్లు కొడడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన నార్త్ ఫేస్కి వచ్చేసరికి ఇంటికి కాంపౌండ్లకి 3 ఫీట్లు 6 ఇంచులు కొడడం జరిగింది मन बालकनी अनेदी 3 फीट वरकु वेसुकोवच्चु नेक्स्ट वच्चेसि ईस्ट फेस कि अक्कड प्लेस अवलेदु एड्ज प्लेस कि प्लान अवडं जरिगिंदि नेक्स्ट वच्चेसि मनकि फस्ट बेड्रूम चूसुकुंदाम इदि वच्चेसि 11 फीट 8 इंचुल वेडल्पुलो 12 फीट पोडुगुलु अयिते वस्तुंदि दीनिकि वच्चेसि अटाच बात्रूम अवडं जरिगिंदि इदि वच्चेसि 4 फीट वेडल्पुलो 7 फीट 6 इंचुल पोडुगुलु अयिते इवडं जरिगिंदि नेक्स्ट वच्चेसि रेंडो बेड्रूम चूसुकुंदाम इदि वच्चेसि 11 फीट वेडल्पुलो 12 फीट पोडुगुलु अयिते वस्तुंदि దీనికి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ ఉండడం జరిగింది ఇది వచ్చేసి 4 ఫీట్ల వెడల్పులో అదే విధంగా 7 ఫీట్ల లేదా 7.5 పొడుగులు అయితే ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మూడో బెడ్రూమ్ చూసుకుందాం ఇది వచ్చేసి 11 ఫీట్ల 8 ఇంచుల వెడల్పులో 11 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉండడం జరిగింది ఇది వచ్చేసి 4 ఫీట్ల వెడల్పులో అదే విధంగా 7 ఫీట్ల 6 ఇంచుల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ చూసుకుందాం డైనింగ్ వచ్చేసి 12 ఫీట్ల వెడల్పులో 8 ఫీట్ల 9 ఇంచుల పొడుగులు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ చూసుకుందాం కిచెన్ వచ్చేసి 7 ఫీట్ల 10 ఇంచులు 7 ఫీట్ల 10 ఇంచులు పూజరం వాల్ పేస్ కొస్తుంది నెక్స్ట్ వచ్చేసి 9 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం పూజరం చూసుకుందాం పూజరం సైజ్ వచ్చేసి 3 ఫీట్ల 6 ఇంచుల వెడల్పులో 5 ఫీట్ల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం హాల్ చూసుకుందాం హాల్ సైజ్ వచ్చేసి 11 ఫీట్ల వెడల్పులో 24 ఫీట్ల 5 ఇంచుల పొడుగులు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనం పార్కింగ్ చూసుకుందాం పార్కింగ్ ప్లేస్ వచ్చేసి 15 ఫీట్ల 3 ఇంచులు అదే విధంగా 15 ఫీట్ల 10 ఇంచుల పొడుగులు అయితే వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం మెట్లు చూసుకుందాం మెట్లు వచ్చేసి 3 ఫీట్ల వెడల్పు ఇవ్వడం జరిగింది అదే విధంగా కాలమ్స్ అనేది 6 ఇంచులు ఇవ్వడం జరిగింది మొత్తం వచ్చేసి 6 ఫీట్ల 6 ఇంచులు 12 ఫీట్ల 9 ఇంచులు అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డోర్లు చూసుకుందాం డోర్లు వచ్చేసి మొత్తం 10 ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అనేది ఈస్ట్ కోడం జరిగింది ఒకటి అదే విధంగా నార్త్ కోడం ఇవ్వడం జరిగింది దీంతో 2 3 బెడ్రూమ్లకి 3 3 బాత్రూమ్లు మొత్తం దీంతో 6 ఈ ఒక 2 మొత్తం 8 అదే విధంగా పూజ ఒకటి 9 కిచెన్ లోంచి బయటకు డోర్ ఇచ్చాం దీంతో మొత్తం 10 వస్తున్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మన కిటికీలు చూసుకుందాం కిటికీలు వచ్చేసి వీటికి 8 అవడం జరిగింది మెయిన్ డోర్ పక్కన 1 అదే విధంగా పూజ రూమ్ 1 2 కిచెన్ 1 3 డైనింగ్ 1 4 బెడ్రూమ్ 1 5 ఈ బెడ్రూమ్ 1 6 ఈ బెడ్రూమ్ 1 7 అదే విధంగా హాల్ లెఫ్ట్ సైడ్ 1 మొత్తం 8 వస్తున్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ వెంటిలేటర్ అనేది 3 అవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మన కాలమ్స్ చూసుకుందాం ఇది వచ్చేసి 12 లేదా 14 కాలమ్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కాలమ్స్ అనేది మనం మెయిన్ పెద్ద ఇచ్చుకొని టేర్ కేస్ కనే రెండు కాలమ్స్ చిన్న ఇచ్చుకోవచ్చు దీంతో మొత్తం 14 కాలమ్స్ వస్తున్నాయన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ప్లాన్స్ కావాలో కామెంట్ చేయండి ఆ ప్లాన్తో ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్